దేవరాపల్లి మండల పరిధిలో పలు గ్రామాల్లో గిరిజనులు రహదారి సౌకర్యాలు లేక పలు సమస్యలు ఇబ్బందులకు గురవుతున్నారని తక్షణమే ఈ సమస్యలపై అధికారులు నాయకులు దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని నేడు సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు డి వెంకన్న ఆయా గ్రామాల గిరిజనులతో కలిసి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వం మరియు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో గల పూలగురువు, కోడపల్లి, రామన్నపాలెం, కేటిపాలెం, వాలాబు నుండి కోనాం వరకు, తాడిపూడి, వీరభద్రపేట, నేరెళ్లపూడి, బోడుగరువు గ్రామాలకు పూర్తి స్థాయి రహదారి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులకు నాయకులకు అనేక సార్లు నేరుగా కలిసి వినతి పత్రం అందజేసినప్పటికీ ఎవరూ సమస్యను పరిష్కారం చేసేందుకు చొరవ చూపించకపోవడం చాలా బాధాకరంగా ఉందని చెప్పారు. నేడు ఆయా గ్రామాల గిరిజనులు సుమారు 14 కిలోమీటర్ల పాదయాత్రగా వచ్చి ఎంపీడీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, ఇప్పటికైనా గిరిజనులకు గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని, లేకుంటే సిపిఎం పార్టీ గిరిజనులతో కలిసి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేయడం ఖాయమని హెచ్చరిస్తూ, గిరిజనుల అభివృద్ధికి కోటాను కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నామని చెబుతున్న ఐటీడీఏ పీఓ మరియు ఉన్నతాధికారులకు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న సమస్య కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్నతో సహా మండల కార్యదర్శి బీటీ ద్వారా కాశీ సన్యాసి, బి గణేష్, కె రాము, డి శంకర్, జై ఈశ్వర్రావు, కె అప్పన్న, బి నాగేశ్వరరావు, సిహెచ్ చినదేముడు, కె ఈశ్వర్రావు, సిహెచ్ లక్ష్మణ్, బి దేముడు, డి సోమయ్య, ఇరట గోపాలుడు, ఈశ్వర్రావుతో పాటు స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజన గ్రామాలకు రోడ్లు లేకపోవడం సిగ్గు సిగ్గు. మంత్రి సొంత మండలంలోని గిరిజన గ్రామాలకు రోడ్లు లేకపోవడం సిగ్గు సిగ్గు. మంత్రి సొంత గ్రామంలోని గిరిజన గ్రామాలు రోడ్లు లేకపోవడం సిగ్గు సిగ్గు. దేవరాపల్లి మండలంలోని ఉప ముఖ్యమంత్రి ఉన్న సొంత మండలంలోనే ఈ రోజు గిరిజన గ్రామాలకు రోడ్లు లేక డోలు మోతలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రధానంగా కోడాపల్లి, రామన్నపాలెం, పూలగరువు, తాటిపూడి, బలిపురం, నేరెళ్ళపూడి, అదేవిధంగా బోడిగరువు, మదనగరువు, కేటీపాలెం గిరిజన గ్రామాలకు ఈరోజు రోడ్లు లేక గిరిజనులు తీవ్ర ఆందోళనకు ఈరోజు గురవుతూ ఉన్నారు. ఎవరికి ముసలోళ్ళకి కానీ, అదేవిధంగా చిన్నపిల్లలకు కానీ, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం బాగులేకపోతే పెద్ద రోడ్డుకి తీసుకురావాలంటే డోలు మోతలు మోసుకొని ఈరోజు గిరిజనులు తీసుకురావాల్సినటువంటి దుస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి గిరిజన సమస్యలు పరిష్కారం చేయాలి, రోడ్ల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అనేక సార్లు ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకుని వెళ్ళడం జరిగింది. అయినా కానీ ఈ రోజు వరకు పరిష్కారం కాలేదు. 14 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఎంపీడీఓ గారికి వింత పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కానీ సమస్య పరిష్కారం చేయలేదు. అందుకని ఈరోజు దేవరాపల్లి ఎంపీడీఓ కార్యాలయం దగ్గర గిరిజనులందరూ ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటూ నిరసనటువంటిది తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించాలి, గిరిజన గ్రామాలకి రోడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి గిరిజనులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలకైనా పరిష్కారం చేయకపోతే ఈ ప్రభుత్వానికి పతనం తప్పదు, రానున్న రోజుల్లోనే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి గిరిజనులు నిరసనటువంటి తెలియజేస్తూ ఉన్నారు. మహాప్రభు మంత్రి గారు మా మండలానికి ఏదో చేస్తారని, మా గిరిజన గ్రామాలకు ఏదో చేస్తారని చెప్పేసి మీకు ఓట్లు వేసి గెలిపించి ఉప ముఖ్యమంత్రిని చేశాం, మా సమస్యల పరిష్కారం చెయ్యండి, మీకు దండం పెడతామని చెప్పేసి గిరిజనులు మొరపెట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం చేసే వరకు ఈ నిరసనటువంటి కొనసాగుతాయి, ఎంట్లే రోడ్లు వేయాలని చెప్పేసి గిరిజనులు ఉప ముఖ్యమంత్రి గారిని, జిల్లా కలెక్టర్ గారిని, ఎంపీడీఓ గారిని కోరుతా ఉన్నారు. ఎంట్లే సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.